2023-24 గాను వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద వరుసగా 5వ సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయం నగదు బదిలీ చేయు కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ తడమండల కేంద్రంలోని ఎస్ఆర్ఎం ఫంక్షన్ హాల్ నుండి సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. జిల్లాలో 1,76,921 మంది భూ యజమాని రైతులకు, కౌలు సాగు రైతులకు సుమారు 133.48 కోట్ల రూపాయల నగదు లబ్ధిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, చెప్పింది చేసే అలవాటు లేని నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీకొట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలు చివరివి అవుతాయని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నాణ్యమైన పంటలు అందుకోవాలని సూచించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తడ ఎంపీపీ కొలువి రఘు, చంగాలమ్మ ఆలయం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి, వైసీపీ నేతలు జట్టి వేణుయాదవ్, రాజారెడ్డి, మాధవరెడ్డి, గండవరం సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రాజశేఖర్ గారి పాలనలో వ్యవసాయం వెళ్ళిన తీసిన జలయజ్ఞం పేరిట ఏ విధంగా వ్యవసాయానికి కావాల్సిన నీటి వసతి కల్పించారో మీ అందరూ కూడా బాగా తెలుసు. ఆ తర్వాత ఈ రోజు మన జగనన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి పాలనలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారంటే మరి ఆయన చేసే ఏర్పాటు. ఆయన పాలనలో వర్షం కూడా వరుణ్ దేవుడు కూడా ఎప్పుడు ఒక మనసున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కావంటే పాలకుడు కావంటే మంచి వర్షాలు పడతాయని నానుడి మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ రోజే తొలకలు జల్లబడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రతి బాధ్యతలో కూడా నీళ్లు సపోర్టుగా మరి మనకు కండల ప్రాంతానికి కండలేరులో ఈరోజు మే నెల జూన్ పెట్టింది. ఈరోజు కూడా 30 TMC పైన నీళ్లు ఉన్నాయంటే ఇది కూడా ఒక చరిత్రే. ఇన్పుట్ సబ్సిడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ సీజన్ ఆ సీజన్ లో అనేది ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సీజన్ కి సంబంధించి ఆ సీజన్ లోనే ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా రైతుల మీద ఉన్నటువంటి మమకారం వల్ల ఆర్బికేసెన్ఎస్ అని మీకు అందరికీ కూడా తెలుసు. ఆర్బికేసెన్ఎస్ అనేది స్టార్ట్ చేసి వాటి ద్వారా రైతులకు కావలసినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ కూడా అక్కడ విఏఎన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చేటువంటి విత్తనాలు కూడా ఇంతకు ముందు ఏ విత్తనం వేస్తే పనిచేస్తుందో లేదో తెలియదు, మొక్క మలుతుందో లేదో తెలియదు. ఎందుకంటే దాని మీద టెస్ట్ చేసి క్వాలిటీ టెస్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు అగ్రి ల్యాబ్స్ అనేటివి ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా టెస్ట్ చేసినామని చెప్పి సీలు ఉన్నటువంటివి మాత్రమే మనం ఇప్పుడు ఆర్బీకేస్ ద్వారా ఇస్తున్నాం. కాకపోతే రైతు సోదరులందరూ కూడా దయచేసి మనం ఎప్పుడో బయట కొని మోసపోకుండా మన ఆర్బీకేల్ ద్వారా మీరు కొన్నట్టయితే తప్పనిసరిగా ఈల్డింగ్ బాగా వస్తుంది మీకు గ్యారంటీగా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి